హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం జెరాక్స్ మిషన్ బిజినెస్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీకు తెలుసు, ఉదయం లేగానే గవర్నమెంట్ ఏదో ఒక పథకాలు అనౌన్స్ చేస్తుంది. సో వాటికి సంబంధించినటువంటి అప్లికేషన్ సబ్మిషన్ కోసం ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఇంకా రకరకాల జెరాక్స్లు మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా స్టూడెంట్స్ అయితే స్టడీ మెటీరియల్స్ అని, ఎగ్జామ్ అప్లికేషన్ కోసమని, ఏదైనా జాబ్ అప్లికేషన్ కోసమని సర్టిఫికేట్స్ జెరాక్స్ చేస్తూ ఉంటారు. బ్యాంక్ పనైనా, ఇన్కమ్ ట్యాక్స్ పనైనా, రిజిస్ట్రేషన్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అయినా, ఇలా అన్ని రకాల వయసుల వారికి అంతమందికి ప్రతిరోజు ఈ జెరాక్స్ అనేది ఒక నిత్యావసరమైనటువంటి సర్వీస్. ఇటువంటి జెరాక్స్ మిషన్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది, లాభాలు ఎలా ఉంటాయి, అసలు ఎక్కడెక్కడ ఈ పాయింట్ స్టార్ట్ చేస్తే మంచి లాభాలు వస్తాయో మనం వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఫ్రెండ్స్, జెరాక్స్ మిషన్స్ అనేవి కమర్షియల్ అయితే 40,000 రూపాయల నుండి స్టార్ట్ అయ్యి 100,000-150,000 వరకు ఉంటాయి. ఎందుకంటే ఇందులో కొన్ని ఆప్షన్స్ పీసీ కనెక్షన్ అని, డూప్లెక్స్ అని, ఏడిఎఫ్ అని, పెన్ డ్రైవ్ ఆప్షన్ అని ఇలా ఉంటాయన్నమాట. సో ఆప్షన్స్ పెరిగే కొలది వీటి యొక్క ప్రైస్ పెరుగుతుంది. అన్నిటికన్నా ముఖ్యమైనది, ప్రింట్ కాస్ట్ ఎంత తక్కువ పడితే మిషన్ కాస్ట్ అంత ఎక్కువ పెరుగుతుందన్నమాట. అయితే ఈ మిషన్స్ A3 పేపర్ నుండి A4 లీగల్ లాంటి పేపర్ సైజులన్నీ ప్రింట్ చేస్తాయి. అయితే ఎక్కువగా మనకి A4 పేపర్సే ప్రింట్లోకి వస్తాయి కనుక మనం ప్రాఫిట్ క్యాలిక్యులేషన్ A4 పేపర్ మీద వేసుకుని చూద్దాం. ఫ్రెండ్స్, ఒక A4 పేపర్ బండిల్ అనేది మనకి 170 రూపాయలు ప్రస్తుతం ఉన్న బుక్ స్టోర్స్లో దొరుకుతుంది. ఇందులో 500 పేపర్స్ ఉంటాయి. మనం గనక బల్క్లోని ఆర్డర్ చేసుకుంటే మనకి 150 రూపాయల వరకు వచ్చే అవకాశం ఉంది. అంటే ఒక పేపరు 30 పైసా కాస్ట్ పడుతుందన్నమాట. ఒక ప్రింట్ జెరాక్స్ తీసుకోవడానికి అయ్యే ఖర్చు 10 పైసా పడుతుంది అని కంపెనీ వాళ్ళు చెప్తారు. సో పెద్ద మిషన్స్ అయితే ఈ ప్రైస్ పడే అవకాశం ఉంది. సో ఇంకొన్ని చిన్న మిషన్స్ అయినా వేస్టేజ్ లెక్కేసుకున్నా సరే యావరేజ్గా మనకి ఒక ప్రింట్ కాస్ట్ అనేది 20 పైసల వరకు పడుతుంది. అంటే మనం ఒక ప్రింట్ బయటికి తీయాలంటే మనకి 50 రూపాయలు ఖర్చు అవుతుందన్నమాట. ఇంతకుముందు మార్కెట్లో జెరాక్స్కి 1 రూపాయి ఛార్జ్ చేసేవారు ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డు రెండు పక్కల జెరాక్స్ తీయాలి కాబట్టి దానికైతే 2 రూపాయలు ఛార్జ్ చేసేవారు. కానీ ఇప్పుడు ఫ్లాట్గా అన్నిటికీ 2 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. సో ఒక పేపర్ కాస్ట్ మనకి 10 రూపాయి, ఛార్జ్ చేసే కాస్ట్ 2 రూపాయలు కనుక మనకు ఒక పేపర్ మీద వచ్చే లాభం 1.5 రూపాయలు. సో ఈ విధంగా మనం చూసుకుంటే ఒక A4 బండిల్కి 500 పేపర్స్ మనం ప్రింట్ తీస్తే 750 రూపాయల ఇన్కమ్ మనకి వస్తుంది. ఇవే కాకుండా A3 పేపర్స్ 3 రూపీస్ ఛార్జ్ చేసుకోవచ్చు. అవి ఒక 250 రూపాయలు మనకి రోజుకి ఇన్కమ్ వస్తున్నట్టయితే టోటల్గా మనం ఒక 1000 రూపాయలు రోజుకి సంపాదించుకోవచ్చు. ఫ్రెండ్స్, జెరాక్స్ మిషన్లో ఉన్న స్పెషాలిటీ ఇదే. ఇది క్లాసికల్గా ఎప్పటి నుంచో వస్తున్న బిజినెస్. సో ఇందులో మినిమం గ్యారంటీ లాభం ఉంటుంది, నష్టాలైతే ఉండే అవకాశమే లేదు. అయితే ఇటువంటి జెరాక్స్ మిషన్ పాయింట్ ఎక్కడ స్టార్ట్ చేయాలి అంటే స్కూల్స్, కాలేజెస్ దగ్గర, ఎంఆర్ఓ ఆఫీసు, మున్సిపల్ ఆఫీసెస్ దగ్గర, బ్యాంక్స్ దగ్గర మనం ఈ జెరాక్స్ పాయింట్స్ని స్టార్ట్ చేసుకోవాలి. అయితే సోలోగా మనం జెరాక్స్ పాయింట్ ఒకటే పెట్టుకుంటే చిన్న షాప్ సరిపోతుంది. అవసరమైతే మరొక జెరాక్స్ మిషన్ కూడా పెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ ఆఫీసెస్ దగ్గర ఎక్కువగా జెరాక్స్ కోసం వస్తూ ఉంటారు. అంటే బండిల్ బండిల్స్ మినిమం ఒక మనిషి వచ్చాడంటే ఒక 20-30 అయినా ఈజీగా ప్రింట్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా యాడాన్గా అంటే మన మిగిలిన ఏరియాల్లో అయితే మీరు ఏదైనా ఆల్రెడీ షాపు, ఫ్యాన్సీ స్టోర్ కానీ, స్టూడియో కానీ, గాజుల షాప్ కానీ ఇలా ఉంటే వాటి దగ్గర కూడా మీరు జెరాక్స్ పని స్టార్ట్ చేసి ఇన్కమ్లో సంపాదించుకోవచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ శివ షైనింగ్ ఆఫ్.